గుంటూరు నగరంలో గుంటూరు వెస్ట్ లో ఉన్న మనం రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చాం. అయితే గతంలో ఇక్కడ ఉన్న రైల్వే స్టేషన్ ఎలా ఉండేది, ఇప్పుడు ప్రస్తుతం రైల్వే స్టేషన్ ఎలా ఉందో కూడా మనం ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాము. చూద్దాం మరి ఈ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ ఎవరి వల్ల అయ్యింది, ఎవరు ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల ఇంత అభివృద్ధి చెందిందో కూడా ఇక్కడ ఉన్న మనకి బీజేపీ నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ ఈ గుంటూరు రైల్వే స్టేషన్ ఒకప్పుడు ఎలా ఉండేది, ఇంత అభివృద్ధికి నోచుకోవడానికి గల కారణం ఏంటి? నా పేరు పెమ్మరాజు సుధాకర్ అండి. 4వ మండల బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాను. రైల్వే కమిటీలో కూడా నన్ను అభివృద్ధి కమిటీలో మెంబర్గా తీసుకున్నారు జిల్లా హనుమ నరేంద్ర గారు, మా సభ్యులంతా. నేను నా చిన్నప్పటి నుంచి వెస్ట్ నియోజకవర్గంలో ఈ రైల్వే అసలు ఇటువైపు కౌంటరే ఉండేది కాదు. చాలా ఇబ్బంది పడుతూ మేము ఈస్ట్ వైపు వెళ్ళి బ్రిడ్జి ఎక్కి చాలా ట్రాఫిక్ ఆగి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు ఇంత ఫారెన్ టైప్లో ఇక్కడ ఎయిర్పోర్ట్ లాంటి ఒక రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడం ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ నాతో చాలా సందర్భాలుగా అన్నారు. ఇక్కడ మాకెంతో ఈ రైల్వే స్టేషన్ రావటం, ఎయిర్పోర్ట్ తరహాలో ఈ రైల్వే స్టేషన్ ఉండటం అనేది మాకు చాలా అదృష్టం. వెస్ట్ నియోజకవర్గం సైడ్, అలాగే ఈస్ట్ సైడ్ కూడా శంకుస్థాపన చేశారు, అది కూడా మొదలవుతుందని మా నాయకులు చెప్తున్నారు. అది రైల్వే ఈ విధంగా ఇంతకుముందు గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ గత నాయకులు కానీ ఎవ్వరూ కూడా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల ముందు చేయలేకపోయారు. ఈ నరేంద్ర మోడీ గారు తీసుకున్న వివిధ రైల్వే అభివృద్ధి కార్యక్రమాల్లో గుంటూరు కూడా ఒక భాగం అవటం మాకు చాలా అదృష్టం. ఈ సందర్భంగా రేపు వచ్చే ఎలక్షన్స్లో ప్రజలందరూ కూడా దీన్ని గమనించి అభివృద్ధి కార్యక్రమాలకి ఓటు వేయాలని మిమ్మల్ని మీరు ఆశీర్వదించాలని కోరుతున్నాం. మరొక నాయకులతో మాట్లాడుతున్నాం. మరి గుంటూరు రైల్వే వెస్ట్లో ఉన్న రైల్వే స్టేషన్ ఎంత డెవలప్ అయింది, అసలు నాయకులు ఎవరు డెవలప్ చేస్తారో కూడా అడిగి తెలుసుకుందాం. జై శ్రీరామ్. గుంటూరు నగర ప్రజలకు ఒక విజ్ఞప్తి, గుంటూరు జిల్లా నుంచి బీజేపీ తరఫున ఒక కార్పొరేటర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ లేని సమయంలో గుంటూరు నగరంలోని ఒక పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ఈ ఎంట్రన్స్ మార్గాన్ని లోపల డెవలప్మెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం నిధులతో చేశారు. ఈ దీనికి అంతకుముందు ఈ రైల్వే స్టేషన్ లోపల రావాలన్న పార్కింగ్ విషయంలో కానీ ఈ లోపల కుక్కలు నక్కలు ఆవులు పేడలతో గందరగోళం దుర్గంధభూతంగా ఉండేది. ఇది మొత్తం సుందరీకరణ చేసి ఎంతో అభివృద్ధి చేశారు. ఒక ప్రజాప్రతినిధి లేకపోతే కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ స్టేషన్ ఇంత అభివృద్ధి జరిగితే ఒక ప్రజాప్రతినిధికి వచ్చే ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యేకి ఎంపీకి బీజేపీ బలపరిచిన అభ్యర్థులకి మీరు ఓటేసినైతే ఇంకెంత అభివృద్ధి జరుగుతుందో గుంటూరు నగర ప్రజలు గ్రహించాలి. గుంటూరు నగర డ్రైనేజీ కోసం 500 కోట్ల పైన వెచ్చించారు, రాజధాని అమరావతి కోసం 2500 కోట్ల పైగా వెచ్చించారు. ఆ నిధులను దారి మళ్లించడం వల్ల గుంటూరు డ్రైనేజ్ సమస్య నేటికి పరిష్కారం కాలేదు. గత ప్రభుత్వాలు డ్రైనేజీ కోసం ఇచ్చిన 500 కోట్లని నగరంలో కాకుండా బ్రాడీపేట అంటే ముఖ్యమైన కోడల్లో కాకుండా సిటీ అవుట్కట్స్లో వేసి ఆ నిధులు దుర్వినియోగం చేయటం వల్ల చాలా చోట్ల ఇంటర్ కనెక్షన్ లేకుండా ఇంజనీరింగ్ విభాగంలో కూడా సమన్వయం లేకుండా చేయటం వల్ల గుంటూరు నగరం ఇప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. బ్రిటిష్ కాలంలో వేసిన రోడ్లు ఉండటం వల్ల గత ప్రభుత్వం నిధులు రోడ్లకి కేటాయించిన నిధులు లెక్కలు చెప్పకుండా దారి మళ్లించడం వల్ల కూడా గుంటూరులో చాలా చోట్ల రోడ్లు గుంతలమయంగా ఉంది. ఈ ప్రభుత్వాలు స్థానిక ప్రజలు కూడా ఈ విషయాన్ని గ్రహించి అభివృద్ధికి ఎవరైతే బాటలు వేస్తారో వాళ్ళకి ఓటేయాల్సిందిగా కోరుచున్నాము. కేంద్ర ప్రభుత్వం ఒక ప్రజాప్రతినిధి లేకపోయినా గుంటూరు నగరానికి ఎంతో నిధులు కేటాయించే 100 కోట్లు నిధులు కేటాయిస్తున్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన ప్రజాప్రతినిధులకి మీరు ఓటేసినైతే మరిన్ని నిధులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాల్సిందిగా కోరుచున్నాము. విన్నారు కదా, ఎందుకంటే ఈ గుంటూరు రైల్వే స్టేషన్ వెస్ట్లో ఉన్నది, ఎవరు డెవలప్ చేశారు అని చెప్పే దిశగా చూసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక కార్పొరేటర్ లేకపోయినా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఇంత డెవలప్మెంట్ చేసింది. కానీ ఇప్పుడు ఏంటంటే అదే ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక కార్పొరేటర్గా కానీ ఇక్కడ బీజేపీ గెలుచుకుంటే కేంద్రం నుంచి ఇంకెన్ని నిధులు ఇంకెంత డెవలప్మెంట్ ఉంటుందో కూడా మనకి తెలుస్తుంది అండి, ఉంటుందో మీరు తెలుసుకోవాలని ప్రజలకు చెప్తున్నారు. కాబట్టి ఈ రాబోయే ఎలక్షన్లో 2024లో బీజేపీని కూడా గెలిపిస్తే ఇంకా ఇంతకంటే ఎక్కువ నిధులు కానీ డెవలప్మెంట్లో కానీ ఆంధ్రప్రదేశ్ రానున్న రోజుల్లో ముందుంటుందని కూడా నాయకులు చెప్పడం అయితే విన్నాము. ఇప్పుడు చాలా బాగుందండి బుకింగ్ కానీ, అది
ఈజీగా. పెద్ద వయసు ఒకప్పుడు ఎలా ఉండేది, ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేది, టికెట్ తీసుకోవాలంటే కష్టం ఉండేది, చాలా బాధపడేవాళ్ళం. ఇప్పుడు కాదు, చాలా బాగా ఫ్రీగా ఉంది. స్టేషన్ కూడా బాగా డెవలప్ చేశారు, చాలా బాగా. ఇది ఎవరు చేశారో తెలుసా? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్. ఓకే. గతంలో ఎప్పుడైనా ఇలా ఉందా? లేదండి, ఎప్పుడు లేదు. ఫెసిలిటీస్ అంటే ఏమేమి ఉన్నాయి? ఫెసిలిటీస్ అంటే కూర్చోడానికి కుర్చీలు అవి, ఈ బుకింగ్ కౌంటర్స్ కానీ చాలా బాగా, ప్లాట్ఫామ్స్ కూడా బాగున్నాయి. ఎక్స్ట్రా చేశారు, ఎక్కడానికి దిగడానికి ఎక్సలేటర్ పెట్టారు. ఒక కామన్ మ్యాన్గా మరి గుంటూరు రైల్వే స్టేషన్ ఎలా ఉంది? మేమండి మా చిన్నప్పటి నుంచి రైల్వే స్టేషన్స్ చూస్తున్నాము. జిల్లాలో మేము ఎప్పుడు కూడా ఏదో పని మీద అన్ని రైల్వే స్టేషన్స్ చూస్తుంటాము. నరేంద్ర మోడీ గారు అభివృద్ధి చేసినట్లుగా ఇంతవరకు ఎవరు చేయలేకపోయారు. అసలు రైల్వేస్ని ఇంతగా అభివృద్ధి చేస్తారని మేము ఊహించలేదు. ఇది రైల్వే స్టేషన్కి వస్తే, ఒకప్పుడు నేను హైదరాబాదు అంటే జాబ్ చేశాను, ప్రైవేట్ జాబ్ చేశాను, గన్నవరం అది ఎయిర్పోర్ట్కి వెళ్ళాను శంషాబాద్. ఒకప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా ఇలాంటి వాతావరణం ఉండేది మాకు. బేగంపేట ఎయిర్పోర్ట్ కానీ అట్లాంటి అట్మాస్ఫియర్ ఇప్పుడు కనిపిస్తుంది. నిజంగా మోడీ గారు రైల్వే స్టేషన్స్ అభివృద్ధి చేస్తూనే మళ్ళీ మన సంప్రదాయ కళలు అట్లాగే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఏమేమి ఉన్నాయి, సంప్రదాయ నృత్యాలు కానీ కళాకారులు కానీ అవి కూడా ప్రతిబింబిస్తూ అలాంటి బొమ్మలను కూడా చిత్రీకరించడం చాలా అద్భుతంగా ఉంది. నరేంద్ర మోడీ గారికి నిజంగా ధన్యవాదాలు. ఇంతగా అభివృద్ధి చేస్తారని మేము ఎప్పుడు కూడా ఊహించలేదండి. ఇప్పుడు గుంటూరు మీరు ప్రయాణికులుగా వచ్చారు రైల్వే స్టేషన్కి, ఎలా ఉంది ఇక్కడ వాతావరణం? సూపర్గా ఉంది. అంటే సూపర్ అంటే రైల్వే స్టేషన్ ఫెసిలిటీస్ కానీ అన్ని సౌకర్యాలు కానీ బాగున్నాయి. మీరు ఎప్పుడు అంటే ఈ కొన్ని సంవత్సరాల నుంచి రైల్వే స్టేషన్ చాలా చూస్తూ ఉంటారు కదా, మరి గుంటూరు ఎలా ఉంది? ఉండవాట్లు బెస్ట్గా ఉంది. బెస్ట్గా ఉంది. ఇది ఎవరు చేశారో తెలుసా ఈ డెవలప్మెంట్ అంతా? నేను జగన్ అనుకుంటున్నాను. ఇది సెంటర్ అండి, త్రూ అవుట్ ఇండియా మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. రైల్వేస్, నేషనల్ హైవేస్ కానీ ఇవన్నీ కూడా ప్రోత్సహిస్తేనే కాదండి. ఎందుకంటే ఇది ప్యూర్లీగా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండేది ఇవన్నీ రైల్వేస్. ఇప్పుడు రైల్వే డబల్ లైన్స్.